హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్. మీరు ఈ స్లైడ్లో చూస్తున్నటువంటిది వ్యోమ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ గురించి. ఇది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సర్వీసెస్కి ఇవ్వడం జరుగుతుంది. ఫర్దర్ డీటెయిల్స్కి మీరు www.vyoma.net లో చెక్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు రైట్ ఎగ్జామ్స్, ప్రాక్టీస్ ఎగ్జామ్స్ బిఫోర్ యూ రైట్ ద యాక్చువల్ ఎగ్జామ్స్. సో బై దట్ వే యూ విల్ కమ్ టు నో వాట్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ యూ ఆర్ డూయింగ్ ఇన్ ద ప్రాక్టీస్ ఎగ్జామ్స్. సో మీకు సొల్యూషన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి ఆ ఎగ్జామ్స్కి. సో టుడేస్ ఈజ్ హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ అండ్ ప్రజెంటింగ్ బై సంతోష్ రావు మెన్నేని. అండ్ టుడే ఈజ్ 11th March 2019. ఈ వీడియో నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఇంపార్టెంట్ న్యూస్ ఫ్రమ్ హిందూ న్యూస్ పేపర్ అండ్ ఈనాడు న్యూస్ పేపర్, హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఐ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ రిగార్డింగ్ ద క్విజ్ అండ్ యూ హ్యావ్ టు మేక్ ఇన్ కామెంట్స్ రూపంలో చెప్పాల్సి ఉంటుందండి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ న్యూస్ ఫ్రమ్ టుడేస్ హిందూ న్యూస్ పేపర్. సో దీస్ ఆర్ ద వన్స్. నెక్స్ట్ ఈనాడు న్యూస్ పేపర్. సో ఈనాడు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఇవి స్టూడెంట్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎడిటోరియల్. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఏంటంటే, బ్రింగింగ్ పాలిటిక్స్ బ్యాక్ ఇన్. ఇది దేని గురించి అంటే, మన భారతదేశంలో మొన్న పుల్వామా దాడి జరిగింది కదా, చాలామంది దీన్ని రాజకీయం చేయొద్దు అంటున్నారు. కాకపోతే ఎడిటోరియల్లో ఇచ్చింది ఏంటంటే, సో ఎప్పుడైనా కంట్రీకి, మన భారతదేశానికి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది రాజకీయాలకు సంబంధించినటువంటి పరిష్కారం లభించాలి, కానీ సైనికపరమైనటువంటి పరిష్కారం ఉండకూడదు. ఎందుకంటే సైనిక పరిష్కారం అనేది తాత్కాలికమైనటువంటి పరిష్కారాన్ని సూచిస్తుంది, కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని సూచించదు. జాగ్రత్త వినండి స్టూడెంట్స్, మన భారతదేశానికి సంబంధించి అంతర్గత సమస్యలు అయినప్పుడు కానీ, లేదా కాశ్మీర్ సమస్య పాకిస్తాన్తో అయినప్పటికీ కానీ, శాశ్వతమైనటువంటి రాజకీయ సమస్యలు వెడికి కావాలి. అంటే ఈ సమస్యకు మూలం ఎక్కడుందో తెలుసుకోవాలి. అంతే తప్పించి మనం సైనిక చర్యల ద్వారా దీన్ని మనం సాధించలేము. అంటే మన పాకిస్తాన్ అలా తీవ్రవాది దాడి చేసింది కాబట్టి మనం కూడా సైనిక చర్య తీసుకోవాలి, దానితోనే మనం జమ్మూ కాశ్మీర్లీ సో మనం మార్పు సాధించగలుగుతామంటే కనుక అది అసంభవం అని ఎడిటోరియల్లో చెప్తున్నారు. అంటే రాజకీయపరమైనటువంటి నియంత్రణతోనే ఆర్మీ అనేది ఏదైనా సమస్యను చూపెట్టగలుగుతుంది. అంతే తప్పించి ఆర్మీకి పూర్తి అధికారాలు ఇచ్చినా కూడా దాని ద్వారా మనకు పరిష్కారం అనేది లభించదు. ఓకే, సో కొంతమంది ఏమంటున్నారంటే దీన్ని రాజకీయం చేయొద్దు అంటున్నారు. ఎస్, రాజకీయం చేయొద్దు. ఏ విధంగా రాజకీయం చేయొద్దు? వాళ్ళ యొక్క స్వప్రయోజనాల గురించి. అంటే ఇది మా పార్టీ క్రెడిట్, లేకపోతే ఇది మా వల్లనే జరిగింది అని స్వప్రయోజనాల కోసం యూజ్ చేసుకోకుండా దీన్ని రాజకీయం చేయొద్దు అని కొంతమంది అంటున్నారు. అది మంచిదే, బట్ వాట్ ఈస్ ద బెస్ట్ ఆన్సర్? బెస్ట్ ఆన్సర్ ఏంటంటే, చాలామంది విశ్లేషకులు చెప్పినట్టుగా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పొలిటికల్ సొల్యూషన్ ఆర్ ద బెస్ట్ ఆన్సర్ టు ద కన్ఫ్లిక్ట్స్. సో ఇట్లాంటి ఘర్షణ పూరితమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు వాటికి రాజకీయపరమైనటువంటి సో పరిష్కారమే ఎప్పటికైనా సరే శాశ్వత పరిష్కారము. సో సైనికపరమైనటువంటి సమస్య ఎందుకు పరిష్కారం కాదు, ఎందుకు పరిష్కారం కాదంటే, సైనికపరమైనటువంటి చర్య ఒక ఆ మిషన్ను మాత్రమే సూచిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆపరేషన్ బాలాకోట్ చేసాం. సో ఆపరేషన్ బాలాకోట్ చేయడం వల్ల ఆ సంఘటన మాత్రమే మనము సో పరిష్కరించినట్టు. ఏది? పుల్వామా దాడికి సంబంధించి అసలు దాడి ఎందువల్ల జరుగుతుంది? కాశ్మీర్లో ఉన్నటువంటి యువతకి ఏం ఉపాధి కల్పించాలి? కాశ్మీర్ వేర్పాటువాదులతో మనం ఏం మాట్లాడాలి? ఇవన్నీ కూడా రాజకీయపరమైనటువంటి సో సొల్యూషన్స్ ద్వారానే పరిష్కారాలు మాత్రమే సూచిస్తుంది. ఎప్పుడైతే గనక మనకు మిలిటరీ సైనికపరమైనటువంటి చర్యనే మనం ముఖ్యమనుకుంటే కనుక అది సో హింసకు దారితీస్తుంది. ఎందుకంటే స్టూడెంట్స్, ఎప్పుడైనా సరే సైనికపరమైనటువంటి చర్య అనేది చాలా పరిమితమైనటువంటిది. వాటి పరిమితమైనటువంటి అధికారాలు ఉంటాయి. సో ఎక్కువ సైన్యాన్ని ఉపయోగించడం వల్లనే మనం జమ్మూ కాశ్మీర్ మన భారతదేశ పరిధిలోకి నుంచి వెళ్ళిపోయింది. ఒక కేస్ స్టడీ చూద్దాం, అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. పుల్వామా సంఘటన జరిగిన తర్వాత కాశ్మీర్ లోయలో మన భారతదేశం ఒక 100 సాయుధ బలగాల దింపడం జరిగింది, అంటే పరిస్థితిని కంట్రోల్ చేసుకోవడానికి. బట్ ఇంకా కూడా పరిస్థితిని నియంత్రణలోకి తీసుకోలేకపోతున్నారు. ఇదే సిట్యువేషను ఎప్పుడైతే 2010లో జరిగిందో, 2010లో ఇలా జరిగిన తర్వాత భారత ప్రభుత్వం కొంతమంది మధ్యవర్తిని నియమించి ఇంటర్లాక్ ట్యూటర్, అంటే వాళ్ళది మన కన్వర్ట్ చేసి చెప్పడం, మన వాళ్ళకి కన్వర్ట్ చేసి చెప్పడం, దుబాషి అంటారు తెలుగులో. సో ఇలా మధ్యవర్తిత్వం పెట్టిన తర్వాత పరిష్కారం అనే సమస్య అనేది చాలా మటుకు తీవ్రత తగ్గింది. అంటే విషయం ఏంటంటే, మనము అన్ని విషయాలు మిలిటరీకి వదిలేయకుండా ఫస్ట్ రాజకీయపరమైనటువంటి పరిష్కారాన్ని ఆలోచించి కేవలం తాత్కాలికమైనటువంటి
చర్యల కోసం మాత్రమే మనము మిలిటరీని ఉపయోగించుకోవాలని చెప్పేసి. నెక్స్ట్, కాకపోతే ఎప్పుడైతే కనుక మనం మిలిటరీని ఉపయోగించుకుంటున్నామో ప్రాబ్లం ఏంటంటే, మిలిటరీని ఉపయోగించుకుంటే ఏమవుతుంది, అవతలి వాళ్ళు ఎక్కువ తిరగబడతారు. వాళ్ళు ఎక్కువ తిరగబడుతున్నారు కాబట్టి మళ్ళీ మనం ఏం చేస్తాం, మళ్ళీ ఇంకా మనం ఎక్కువ మిలిటరీని యూజ్ చేస్తాం. ఈ విధంగా ఇది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా ఉంటుంది. సో మిలిటరీని ఉపయోగించడం అనేది కేవలం టెంపరీ ఎమర్జెన్సీ మాత్రమే, తాత్కాలికమైనటువంటి అత్యవసర పరిస్థితి మాత్రమే. సో చాలామంది అంటారు, మన ప్రైమ్ మినిస్టర్ కూడా అన్నారు, మేము మిలిటరీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినాము పుల్వానా విషయంలో ఉంటే. మిలిటరీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినాము అంటే మీనింగ్ ఏంది అంటే, మనం రాజకీయపరమైనటువంటి రెస్పాన్సిబిలిటీ నుంచి తప్పుకుంటున్నామని. అది కరెక్ట్ కాదు. దాంతోపాటు సో మిలిటరీకి సొల్యూషన్ ఇవ్వడం వల్ల టెంపరీ సొల్యూషన్ అది పర్మనెంట్ సొల్యూషనా, టెంపరీ సొల్యూషన్ అది కూడా ఒక ప్రాబ్లం. దాంతోపాటు ప్రజాస్వామ్య దేశంలో ఎప్పుడైనా సరే కానీ ప్రభుత్వం చేత నియంత్రించబడుతున్నటువంటి సైనిక వ్యవస్థ ఉండాలి. కానీ సైనిక వ్యవస్థకు పూర్తి అధికారాలు ఇచ్చినా కూడా అది ప్రజాస్వామ్య వ్యవస్థకే విరుద్ధమైనటువంటిది. మరి ఈ యొక్క సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలి, కాశ్మీర్ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలంటే కేవలం చర్చల ద్వారా, అది రాజకీయపరమైనటువంటి చర్చల ద్వారా, వేర్పాటువాదులతో కానీ మిగతా వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళ యొక్క సమస్యకు మూలం ఎక్కడుందో గ్రహించి మనం ఈ సమస్యను పరిష్కరించవలసి ఉంటుంది. నెక్స్ట్, లూజింగ్ ద ఇన్ఫర్మేషన్ వార్. ఈ ఆర్టికల్ దేని గురించి అంటే, స్టూడెంట్స్ జాగ్రత్తగా వినండి మీరు, ఇది మనం అంటే భారతదేశం ఉన్న పాకిస్తాన్ మీద దాడి చేసినప్పుడు అసలు దాడియే జరగలేదు అని అన్నారు. ఎవరంటున్నారు, వెస్టర్న్ మీడియా అంటే విదేశీ మీడియా. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, మన భారతదేశం విదేశాంగ శాఖ మంత్రి విదేశీ మీడియాకు సరైనటువంటి సమాచారాన్ని ఇవ్వలేకపోతున్నారు. దానివల్ల విదేశీ మీడియా అనేది ఎప్పుడు కూడా మన భారతదేశం వైపే తప్పు ఉంది అన్న విధంగా వాళ్ళు చూపిస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తేవాల్సినటువంటి ఈ సమయంలో వెస్టర్న్ మీడియాలో, విదేశీ మీడియాలో మన భారతదేశం గురించి సానుకూల దృక్పథం ఉంటే గనక ప్రపంచం మొత్తం కూడా మన వైపు ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ఇప్పటికైనా సరే విదేశీ మీడియాకు వాళ్ళకు తగినటువంటి సమాచారాన్ని చాలా త్వరితగతిన ఇస్తే గనక మన భారతదేశం మీద సో సానుకూల దృక్పథం వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఆర్టికల్ చెప్తుంది. ఓకే, సో మన భారతదేశం చేసినటువంటి నాన్ మిలిటరీ ప్రియంటివ్ స్ట్రైక్, మనము సైనికేతర చర్య చేసాం కదండి, సో బాలాకోట్ అటాక్ దాని తర్వాత. సో ఇట్లాంటి విషయాలు జరిగినప్పుడు మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశాంగ శాఖ మంత్రి సర్వే అయినటువంటి సత్వరమైనటువంటి సమాచారం ఇవ్వాలి. దానివల్ల వీ కెన్ గెయిన్ ద సింపతి, మనం ప్రపంచం యొక్క సానుభూతిని పొందగలుగుతాం. సో అప్పుడు ప్రపంచ దేశాలు మనకు సహాయం చేసి పాకిస్తాన్ మీద ఒత్తిడిని తీసుకుని రాగలుగుతుంది. అది మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆర్థిక వ్యవస్థకి. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటటువంటి నెక్స్ట్ స్లైడ్స్ అన్నీ కూడా పునరుత్పాదక శక్తికి సంబంధించింది. ఆ పునరుత్పాదక శక్తిలో భాగంగా మనము పవన శక్తి, విండ్ ఎనర్జీ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం స్టూడెంట్స్. విండ్ ఎనర్జీకి ఈ మధ్యలో డిమాండ్ పడిపోతుంది. అసలు ఎందుకు పడిపోతుందో మనం చూద్దాం. మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా పవన శక్తికి అనుకూలం కాదు. కేవలం 8 రాష్ట్రాలు మాత్రమే పవన శక్తికి అనుకూలం. అవేంటంటే తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రాలు మాత్రమే పవన శక్తికి అనుకూలం. సరే, బాగానే ఉంది. మరి ఏమైంది ఇప్పుడు, ఈ రాష్ట్రాల్లో ఈ పవన శక్తిని అంటే విండ్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయడానికి ప్లాంట్స్ పెట్టారు. ప్లాంట్స్ పెట్టిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేసిందంటే ఈ ప్లాంట్స్తో అగ్రిమెంట్ చేసుకుని విద్యుత్తుని కొనడం స్టార్ట్ చేసినాయి. అక్కడి వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఆ రాష్ట్రంలోని విద్యుత్తు డిమాండ్ అయిపోయిన తర్వాత ఇంకా కూడా పవన శక్తి కర్మాగారాలు పెట్టే అవకాశం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే రాష్ట్రంలో విద్యుత్ ఆల్రెడీ ఉంది కాబట్టి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఏ రాష్ట్రంలోనైతే గనక పవన శక్తి అత్యధికంగా ఉత్పత్తి అవుతుందో ఆ రాష్ట్రం నుండి మేము విద్యుచ్ఛక్తిని కొనుగోలు చేసి వేరే రాష్ట్రాలకు పంపిణీ చేస్తాం. అంటే ఎగ్జాంపుల్ అస్సాంలో కానీ లేదా జార్ఖండ్లో కానీ అక్కడ విద్యుత్తు లోటు ఉంటే గనక తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి పవన శక్తి ద్వారా ఉత్పత్తి అయినటువంటి మిగులు విద్యుత్తును కొనుగోలు చేసి వాళ్ళకి మనం సప్లై చేయడం జరుగుతుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం బిడ్డింగ్ను పిలవడం జరిగింది, అంటే టెండర్ నోటిఫై చేయడం జరిగింది. ఆ టెండర్లో ఎవరు తక్కువ ధరకు సప్లై చేస్తామంటారో వాళ్ళకే టెండర్ ఇస్తారు. ఆబ్వియస్లీ మనకు తెలిసిన విషయం ఏది. ఈ విధంగా సో కేంద్ర ప్రభుత్వానికి చాలా తక్కువకి ఈ పవన విద్యుత్ శక్తి వస్తుంది. అప్పుడు రాష్ట్రాలు ఏం చేసినాయంటే మనం కూడా ఇలా టెండర్ ద్వారా పిలిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంతకు ముందున్నటువంటి ఒప్పందాలను రద్దు చేసుకుని టెండర్ ద్వారా పిలవడం స్టార్ట్ చేసినాయి. ఈ విధంగా టెండర్ ద్వారా రాష్ట్రాలు కూడా పిలిచినప్పుడు ఈ పవన విద్యుత్శక్తి కర్మాగారాల యొక్క లాభాలు పడిపోయినాయి. అప్పుడు ఈ పవన విద్యుత్శక్తి యొక్క కర్మాగారాలు ఏం చేశాయంటే వీళ్లకు
అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ మొత్తంలో విద్యుత్ ఉత్పత్తి అయ్యేటటువంటి కొన్ని రాష్ట్రాల మీద వీళ్ళు దృష్టి సారించారు. ఆ రాష్ట్రాలు ఏంటంటే బేసికల్లీ గుజరాత్ దాంతోపాటు తమిళనాడు. ఈ రాష్ట్రాల మీద వాళ్ళు దృష్టి సారించడం జరిగింది. ఈ రాష్ట్రాల మీద దృష్టి సారించి అన్ని పవన విద్యుత్ శక్తి కర్మాగారాలు కూడా ఈ రాష్ట్రానికి వెళ్ళినాయి. ఇప్పుడు గుజరాత్లో రెండు రకాల పవన విద్యుత్ శక్తి కర్మాగారాలు ఉన్నాయి. అవేందంటే ఏ టైప్ ఏ, ఇవేందంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తాయి. టైప్ బి, ఇవి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసి స్టేట్ గవర్నమెంట్కి ఇస్తాయి. ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వం వేటికి ప్రాధాన్యత ఇస్తుంది? బికి ప్రాధాన్యత ఇస్తుంది, ఏకి ప్రాధాన్యత ఇవ్వదు. కాబట్టి ఈ ఏ సంస్థలకు సరైనటువంటి వసతులు కల్పించకపోగా వాళ్ళకు సరైనటువంటి ప్రాంతంలో అవకాశాలు ఇవ్వలేదు. దానివల్ల వీళ్ళు ఇప్పుడు విద్యుత్తు పవన విద్యుత్తు సంస్థలను ఏర్పాటు చేయడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ముందుకు రావట్లేదని మీరు ఎలా చెప్తున్నారు సార్ అని మీరు డౌట్ రావచ్చు. 2016-17 మన భారతదేశంలో పవన విద్యుత్తు ద్వారా కొత్తగా యాడ్ అయినటువంటి ఎలక్ట్రిసిటీ 5500 మెగావాట్లు. అదే 2017-18 1760 మెగావాట్లు. 2019-18 1600 మెగావాట్లు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రభుత్వం సరైనటువంటి విధానం లేకపోవడం వల్ల చాలా మట్టుకు పరిశ్రమలు పవన విద్యుత్ వైపు దృష్టి సారించడం లేదు. కాబట్టి ప్రభుత్వం ఇక నుండైనా సరైనటువంటి విధానం రూపొందిస్తే పవన విద్యుత్ సంస్థకు స్థాపించడానికి చాలామంది ఔత్సాహికులు ముందుకు రావడం జరుగుతుంది. ఎప్పుడైతే కనుక పవన విద్యుత్తును ప్రోత్సాహం జరుగుతుందో దానిపైన డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఆధారపడి ఉన్నటువంటి 4000 ఓకే చిన్న సూక్ష్మ చిన్న పరిశ్రమలు ఇవన్నీ కూడా బాగుపడతాయి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనం పవన విద్యుత్ శక్తిని ప్రోత్సహించాల్సినటువంటి అవసరము, దానితోపాటు ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని దీన్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. అసలు ఈ పవన విద్యుత్ లాంటివి ఎందుకు ఎంకరేజ్ చేయాలి స్టూడెంట్స్? ఎందుకు ఎంకరేజ్ చేయాలంటే రాను గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైపోతుంది. మనం శిలాజాలను వాడినామనుకోండి, సో డీజిల్ కానీ పెట్రోల్ కానీ వాటిని మండించినప్పుడు మన కార్బన్ డైఆక్సైడ్ లేదా మీథేన్, సో ఇట్లాంటి గ్రీన్ హౌస్ గ్యాస్ల విడుదల ఎక్కువైపోయి గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైపోతుంది. ఈ గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైపోవడం వల్ల పర్వతాల్లో ఉన్నటువంటి గ్లేషియర్స్ అంటే మంచు పలకలు అవి కరిగిపోయి సముద్ర మట్టం పెరగడం. ఈ మధ్యలో మనం హిందూ న్యూస్ పేపర్లో డిస్కస్ చేశాం, ఆస్ట్రేలియా దగ్గర ఒక రకమైనటువంటి ఎలుక ఆ జాతి మొత్తం అంతరించిపోయింది. దానితోపాటు ఇంకా వాతావరణ మార్పుల వల్ల కొన్ని వ్యాధులు ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. దాంతోపాటు పంట ఉత్పత్తి ఉత్పాదకత తగ్గిపోతుంది. కాబట్టి వీటన్నింటినీ రూపుమాపాలంటే మనము గ్లోబల్ వార్మింగ్ని తగ్గించాలి. అందుకోసమే మన ప్రభుత్వము పెట్రోలు డీజిల్తో నడిచేటటువంటి వాహనాల వాటికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకొని ఏం పథకం స్టార్ట్ చేసింది స్టూడెంట్స్? ఇది మీకు క్వశ్చన్ ఏంటంటే ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసినటువంటి పాలసీ ఏంది? వాట్ ఈస్ ద పాలసీ బై ద సెంట్రల్ గవర్నమెంట్ టు ఎంకరేజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్? వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్యలో ఆ పథకంకి ఒక 10,000 కోట్లు కూడా ప్రకటించడం జరిగింది. రీసెంట్లీ 10,000 crores ఫర్ అలకేటెడ్ టు దర్ స్కీమ్. సో ప్లీజ్ మెన్షన్ అండర్ కమెంట్స్. నెక్స్ట్, కర్ణాటక సెటప్ టు ట్యాప్ క్లౌడ్స్ ఎట్ అగెయిన్. ఇది మొత్తం దేని గురించి అంటే కనుక కృత్రిమ వర్షాపాతం గురించి. మీరు వినుంటారు స్టూడెంట్స్, వర్షాపాతం రావాలంటే మేఘాల్లో ఉన్నటువంటి నీటి ఆవిరి, సో ఆ నీటి బిందువులన్నీ కూడా కలిసి ఎప్పుడైతే కనుక అవి చాలా తక్కువ శీతోష్ణ స్థితికి వస్తాయో, సో అవి ఘనీభవించిన తర్వాత అది వర్షం రూపంలో తిరిగి భూమిపైకి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కృత్రిమ వర్షాపాతంలో ఏం చేస్తున్నామంటే మనం పొటాషియం అయోడైడ్, సిల్వర్ అయోడైడ్ లాంటి కెమికల్స్ని మనం హెలికాప్టర్స్తో మేఘాలలో చల్లుతారు. దానివల్ల ఈ మేఘాలు తొందరగా ఘనీభవించి వర్షం రావడం జరుగుతుంది. దీన్నే క్లౌడ్ సీడింగ్ అంటారు. క్లౌడ్ సీడింగ్ ఈజ్ ఎన్ ఆర్టిఫిషియల్ ప్రాసెస్. విత్ దిస్ వీ కెన్ ఎక్స్పెక్ట్ రెయిన్ వెన్ వీ హ్యావ్ ఏ డ్రాట్ కండిషన్స్. మనం ఎప్పుడైతే గనక తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు ఉంటాయో అప్పుడు దీన్ని మనం ప్రయోగించవచ్చు. సో వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్, విచ్ గవర్నమెంట్ అనౌన్స్డ్ దట్ దే ఆర్ యూజింగ్ ద క్లౌడ్ సీడింగ్? కర్ణాటక గవర్నమెంట్ అనౌన్స్ చేసింది 2019 and 2020 మాన్సూన్ టైంలో, ఋతుపవనాల టైంలో. దీన్ని కేటాయించిన మొత్తం ఎంత? 50 కోట్లు కేటాయించడం జరిగింది. ఏ కెమికల్స్ యూజ్ చేస్తారు? పొటాషియం అయోడైడ్, సిల్వర్ అయోడైడ్ లాంటి కెమికల్స్ యూజ్ చేయడం జరుగుతుంది. మెకానిజం ఎప్పుడంటే కనుక మీకు చెప్పాను ఇంతకుముందు, ఎప్పుడైతే కనుక ఈ కెమికల్స్ని స్ప్రే చేస్తామో అప్పుడు ఆ యొక్క మేఘాలు ఘనీభవించి అవి వర్షపాతాన్ని ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క సక్సెస్ రేట్ ఎలా ఉంది అంటే కనుక దీని యొక్క
ఇది విజయం సాధించొచ్చా లేదా అంటే అంటే ఛాన్సెస్ 50-50% ఉన్నాయి. దీనివల్ల యూజ్ అయింది కృత్రిమ వర్షాపాతం వల్ల, అంటే ఎప్పుడైనా సడన్గా పంటలు ఎండిపోయే ఛాన్స్ ఉన్నప్పుడు దీనివల్ల పంటలను రక్షించుకోవచ్చు. దాంతోపాటు వరదలు వచ్చినప్పుడు సో వర్షాపాతం పడకుండా కూడా ఆపచ్చు. ఇండోనేషియాలో దీన్ని సో వరదలు నివారించడానికి యూజ్ చేస్తున్నారు ఇండోనేషియాలో. మన భారతదేశంలో ఇసలి కృత్రిమ వర్షపాతం విధానం ఎప్పుడంటే 1983-84లో తమిళనాడు ప్రభుత్వం మొట్టమొదటిగా దీన్ని ప్రయోగించడం జరిగింది. దాని తర్వాత కర్ణాటక మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటిని ఫాలో అవడం జరిగింది. సో మన భారతదేశం యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితి ఎక్కువ ఋతుపవనాల యొక్క సో అరైవల్, ఎప్పుడు ఋతుపవనాలు వస్తే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులలో మనకు ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. సో గ్రూప్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్లౌడ్ సీడింగ్ ప్లీజ్ రైట్ డౌన్ అన్ ఆన్సర్. గ్రూప్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కృత్రిమ వర్షాపాతం యొక్క ఆవశ్యకతను తెలపండి. నెక్స్ట్ రిలెవెన్స్ ఆఫ్ ప్రూఫ్ మ్యాటర్స్ నాట్ మీన్స్, పూర్ణానాల కేసు 1973. ఇది దేని గురించి అంటే స్టూడెంట్స్, రఫేల్ యుద్ధ విమానాల కేసులో సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, హిందూ దినపత్రికలో హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి న్యూస్ వాళ్లకు అక్రమ మార్గాల్లో వచ్చినాయి, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రభుత్వం అన్నది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సాక్ష్యం అది నిజమా కాదా అంతే మనం విచారించాలి, అంతే తప్పించి అది వాళ్ళకి అక్రమ మార్గంలో వచ్చిందా సక్రమ మార్గంలో వచ్చిందా మనకు అవసరం లేదు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పూర్ణాలాల కేసులో కూడా చెప్పడం జరిగింది. ఇట్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ ఎవిడెన్స్, వెదర్ యు ఆర్ గెటింగ్ ద ఎవిడెన్స్ ఇన్ రైట్ వే ఆర్ రాంగ్ వే డజంట్ మ్యాటర్ యాజ్ లాంగ్ యాజ్ ద ఎవిడెన్స్ ఈజ్ సో ట్రూ. ఇది సాక్ష్యం అనేది మనకి ఇంపార్టెంట్, అది ఏ విధంగా మనం సాక్ష్యం కోర్టులో ప్రవేశపెట్టబడింది అనేది అంత పెద్ద మనకి ఇంపార్టెంట్ కాదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఓకే, సో ఇది పూర్ణాలాల కేసు 1973, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సో మన భారతదేశము బ్రిటిష్ చట్టాన్ని ప్రభుత్వం ఫాలో అవుతుంది కాబట్టి, బ్రిటిష్ న్యాయ వ్యవస్థను ఫాలో అవుతుంది కాబట్టి బ్రిటిష్ న్యాయ వ్యవస్థలో కూడా ఇంతే, ఏదైనా సరే ఎవిడెన్స్ అనేది అది నిజం అన్నంత వాటికి దాన్ని ఏ విధంగా సేకరించినా కూడా అది కోర్టు ముందు చెల్లుబాటు అవుతుంది. నెక్స్ట్, యుఎస్ మూవ్స్ టు గెట్ చైనా సపోర్ట్ ఫర్ లిస్టింగ్ అజార్, మసూద్ అజార్ని అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించేటటువంటి విషయంలో అమెరికా, యూకే, ఫ్రాన్స్ ఆల్రెడీ ఈ దేశాలు ఇప్పటికే వారి యొక్క మద్దతును మన భారతదేశానికి ప్రకటించడం జరిగింది. అమెరికా ఏం చేస్తుందంటే చైనా యొక్క సహాయాన్ని కూడా అడుగుతుంది. ఎందుకంటే మరి అమెరికా ఎందుకు అడుగుతుంది చైనా యొక్క సహాయం, ఎందుకంటే పాకిస్తాన్లో తీవ్రవాదాన్ని అణిచివేయడం అనేది ఇప్పుడు అమెరికాకు చాలా ముఖ్యం, ఎందుకంటే అమెరికా సైన్యం అనేది ఆఫ్ఘనిస్తాన్లో నుంచి వెళ్ళిపోతున్నారు. ఈ టైంలో ఆఫ్ఘనిస్తాన్లో శాంతి ఉండాలంటే పాకిస్తాన్లో తీవ్రవాదాన్ని అణిచివేయాల్సినటువంటి అవసరం ఉంది. భద్రతా మండలిలోని ఏ కమిటీ ఈ విషయాన్ని పరిశీలిస్తుంది స్టూడెంట్స్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని 1267 కమిటీ ఈ విషయాన్ని పరిశీలిస్తుంది. దానితోపాటు సో చైనా ప్రపంచంలోని ఒక ముఖ్యమైనటువంటి శక్తిగా ఎదుగుతున్నటువంటి ఈ సమయంలో అట్లాంటి ముఖ్యమైనటువంటి శక్తిగా ఎదుగుతున్న దేశం ఎలా ఎట్టి పరిస్థితుల్లోనైనా తీవ్రవాదాన్ని ఖండించాలి అని అమెరికా చెప్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్, దానితోపాటు ఈ పాకిస్తాన్లో తీవ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దేశాలు కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాల మేరకి కృషి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్టూడెంట్స్, లోక్సభ పోల్స్ ఫ్రమ్ April 11 to April 19. లోక్సభ ఎన్నికల గురించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఎన్నవ లోక్సభ ఎలక్షన్ స్టూడెంట్స్, ఇది 17వ లోక్సభ ఎలక్షన్స్. ఇది ఎన్ని విడుదలలో జరగబోతుంది, 7 విడుదలలో. ఓటింగ్ April 11, 18, 23, 29, May 6, May 12, May 19, 7 విడతల్లో జరగబోతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, April 11. ఎప్పుడు ఎండ్ అవుతుంది స్టూడెంట్స్, May 19 ఎండ్ అవుతుంది. ఎన్నికల యొక్క లెక్కింపు May 23. ఎప్పుడైతే కనుక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందో అప్పటి నుండే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, సో ఎన్నికల నియమ నిబంధావళి అనేది అమల్లోకి వస్తుంది. అంటే రాజకీయ పార్టీలు కొత్తగా పథకాలు ప్రకటించడానికి వీల్లేదు, దానితోపాటు శంకుస్థాపనలు లేదా ఏవైనా నిర్మాణానికి ఓపెనింగ్ ఉంటే కనుక అవన్నీ చేయడానికి వీల్లేదు. సో దీనితోపాటు ఎన్ని రాష్ట్రాల అసెంబ్లీలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అండ్ ఒడిశా, ఈ రాష్ట్రాలు కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల గురించి ఇంకా ఎన్నికల సంఘం ఎలాంటి సో నోటిఫికేషన్ విడుదల చేయలేదు, ఎందుకంటే అక్కడ కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి కాబట్టి. సో మన భారతదేశంలో 22 రాష్ట్రాలలో మరి ఒక కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు ఒకే విడతలో జరగబోతున్నాయి. 2 విడతల్లో జరిగేది కర్ణాటక, రాజస్థాన్, మణిపూర్, త్రిపుర. 3 విడతల్లో జరిగేది అస్సాం, ఛత్తీస్గఢ్. 4 విడతల్లో జరిగేది జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అండ్ ఒడిశా.
ఐదు విడతల్లో జరిగేది జమ్మూ అండ్ కాశ్మీర్, ఏడు విడతల్లో జరిగేది బీహార్, ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్. ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే జమ్మూ కాశ్మీర్లోని అనంతనాథ్ లోక్సభ పరిధిలో ఆ ఒక్క లోక్సభ ఒక ఎంపీ స్థానానికే మూడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో మన భారతదేశంలోనే జనవరి 1 వరకు ఉన్నటువంటి మొత్తం ఓటర్లు 90 కోట్ల మంది, 2014లో ఇది 81.4 కోట్ల మంది. ఇందులో 18 నుంచి 19 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వయస్సు వాళ్ళు 1.5 కోట్లు, అంటే 15 మిలియన్స్. దానితోపాటు విదేశాల్లో ఉన్న భారతీయులు, భారతదేశంలో ఓటు హక్కు గురించి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు 71,735, మొత్తం ఓటర్లలో ఆర్మీ అంటే ఇదివరకు మన భారతదేశంలో సో సర్వీస్ చేసిన వాళ్ళు ఆర్మీకి కానీ నేవీకి కానీ ఎయిర్ ఫోర్స్ కానీ వాళ్ళు 16.77 లక్షలు. ఈ లోక్సభ ఎన్నికకు 10.35 లక్షల పోలింగ్ స్టేషన్లు ఉపయోగించబోతున్నారు. దానితోపాటు 17.4 లక్షల వీవీప్యాట్ మిషన్లు కూడా ఉపయోగించబోతున్నారు. సో దానితోపాటు మీకు ఈ యొక్క క్విజ్ ఏంటంటే, ఆల్రెడీ ఒక క్వశ్చన్ అడిగాను, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే కమల్ హాసన్ పార్టీ యొక్క గుర్తు ఏంది, కమల్ హాసన్ పార్టీ యొక్క గుర్తు ఏంటి, వాట్ ఈస్ ద ఎలక్షన్ సింబల్ ఆఫ్ కమల్ హాసన్ పార్టీ. నెక్స్ట్ మూడవది, ఏ రాష్ట్రము లోక్సభ ఎన్నికలలో 33% మహిళల రిజర్వేషన్ ప్రకటించింది, ఏ రాష్ట్రము లోక్సభ ఎన్నికలలో 33% మహిళా రిజర్వేషన్ ప్రకటించింది, విచ్ స్టేట్ అనౌన్స్డ్ ఉమెన్ రిజర్వేషన్ ఓకే ఇన్ లోక్సభ ఎలక్షన్స్ టు 33%, విచ్ స్టేట్ అనౌన్స్డ్ 33% ఆఫ్ ఉమెన్ రిజర్వేషన్స్ ఇన్ లోక్సభ ఎలక్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్, మన భారతదేశము రైల్వే బోగీలను ఏ దేశానికి ఎగుమతి చేస్తుంది, మన భారతదేశము రైల్వే బోగీలను ఏ దేశానికి ఎగుమతి చేస్తుంది, ఇండియా ఈజ్ ఎక్స్పోర్టింగ్ రైల్వే కోచెస్ టు విచ్ కంట్రీ, ఇండియా ఈజ్ ఎక్స్పోర్టింగ్ రైల్వే కోచెస్ టు విచ్ కంట్రీ. సో ఇది క్విజ్ స్టూడెంట్స్. సో మీకు ఈ వీడియో ప్రిపరేషన్లో యూజ్ అయినట్టయితే కనుక ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో, ఎందుకంటే ఎక్కువ మంది షేర్ చేస్తే ఎక్కువ మంది లైక్ చేస్తున్న కొద్దీ సో ఇంకా ఇట్లాంటి కంటెంట్ ఎక్కువ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే హిందూ న్యూస్ పేపర్ చదవడం చాలా మంది స్టూడెంట్స్ కష్టం ఉంటుంది కాబట్టి దీన్ని తెలుగులో చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ షో యువర్ సో లైక్స్ అండ్ షేర్స్ టువర్డ్స్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్, సీన్ టుమారో హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్. థ్యాంక్ యూ సో మచ్, బై బై.